టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద చిత్తూరు ఎస్పీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు చేసిన ఆరోపణలు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు పెట్టిన కేసులు కానీ, అంటే ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పురాతన విగ్రహాలు ధ్వంసం చేశారు కొంతమంది కావాలనే కుట్రపూరితంగానే. అది కూడా ఎక్కడంటే కుప్పం మండలం గోనుగూరు సమీపంలో అక్కడ దేవతామూర్తుల విగ్రహాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అనేది. దీని మీద పోలీసులు చాలా వేగవంతంగా విచారణ చేశారు. ఆరోపించిన వెంటనే, అంటే ఆ ఘటన జరిగిన వెంటనే 24 గంటల్లోనే కేసును కూడా ఛేదించారు. అయితే ఫైనల్గా పోలీసులు చెబుతున్న వెర్షన్ ఏంటంటే అక్కడ మతి స్థిమితం లేని ఒక మహిళ ఈ ఘటనకు పాల్పడింది అనేది. అంటే వాస్తవానికి ఆ ప్రాంతానికి, ఆ ఆలయం ఉన్న ప్రాంతానికి కూడా పెద్దగా రెగ్యులర్గా పూజలు ఏం జరగవంట, వారంలో ఒకసారి మాత్రమే. అంటే గుడి చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది కాబట్టి వారంలో ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయి, మిగిలిన టైంలో ఆ గుడి చుట్టుపక్కల కూడా ఎవరు వెళ్ళరు అనేది. అంటే అయితే అక్కడ మద్యస్థిమితం లేని మహిళ తిరుగుతుంటారు కాబట్టి జ్యోతి అనే మహిళ తనకు తానే ఒప్పుకుందంట, మద్యం సేవించి ఉన్న టైంలో మద్యం మత్తులో ఆ విగ్రహాలను ధ్వంసం చేశాము అనేది. ఎందుకంటే జిల్లాలోని ప్రస్తుతం అన్ని ప్రార్థనాలయాలకు కూడా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు. ఎటువంటి కుట్రలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఈ ఘటన ఏదో ఒక కుట్ర జరిగింది అంటూ చంద్రబాబు గారు ట్వీట్ చేయడం, ఇటువంటి రాజకీయాలు చేయడం సరికాదు అంటూ ఎస్పీ అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నిజానిజాలు ఏంటని తెలుసుకోకుండా, నిర్ధారించుకోకుండా, వాస్తవాలు తెలియకుండా ఎందుకు తొందరపడ్డాం, అంటే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి ట్వీట్లు అనేది ప్రధానంగా అక్కడ ఎస్పీ మాట్లాడిన మాటలు. అదే నేపథ్యంలో ఆయన ఒక హెచ్చరిక కూడా చేశారు, సున్నితమైన హెచ్చరిక, తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం. అంటే ఇలాంటి ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు చెప్పండి, పీస్ కమిటీకి వెంటనే తెలియజేయాలి, అంతే తప్ప దీని మీద ఇటువంటి అనవసరమైన వ్యాఖ్యలు చేసిన ప్రజల్ని అయోమయానికి గురి చేసేలాగా, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి, చాలా సున్నితమైన వ్యవహారం కాబట్టి ఇటువంటి ట్వీట్స్ చేయడం సమంజసం కాదు అంటూ ఎస్పీ ఒక రకంగా సున్నితంగా హెచ్చరించారు అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.